హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. టైటిల్ చూసిన వెంటనే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే ఒక సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ కూతురు మొట్టమొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టిన మహిళగా ఎదగటం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఒక మహిళ. మరి ఇంతకు ఎవరామె? పేదరికం నుంచి అంతరిక్షం వరకు ఎలా వెళ్ళగలిగింది? ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళగా ఎదగటం వెనుక ఆమె పడ్డ శ్రమ, అలాగే అనేక ఇంట్రెస్టింగ్ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ మహిళ పేరు వాలెంటినా తెలుసుకోవా. అప్పటి సోవియట్ యూనియన్గా పిలువబడుతున్న రష్యాలో ఆమె మార్చి 6, 1937 జన్మించింది. తండ్రి ఒక సాధారణ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు, తల్లి టెక్స్టైల్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేది. వాలెంటినా పుట్టింది పేద కుటుంబంలో అయినప్పటికీ ఆమె ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవి. ఈ క్రమంలోనే మొదటి నుంచి పారాచూట్లు, స్కైడైవింగ్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది వాలెంటినా. కానీ 2 ఏళ్ల వయసులోనే 2వ ప్రపంచ యుద్ధంలో తండ్రి చనిపోవడంతో తల్లికి తోడుగా ఉంటూ ఆమెతో పాటు పనిచేస్తూ మరోవైపు విద్యను కొనసాగించింది తెలుసుకోవా. 8 సంవత్సరాల వయసులో విద్యను మొదలుపెట్టి 16వ ఏటనే వదిలేసి కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా చదువు పూర్తి చేసింది. అయితే చిన్నతనం నుండే స్కైడైవింగ్లపై ఉన్న ఆసక్తి కారణంగా తాను సంపాదించిన డబ్బులో కొంత దగ్గర పెట్టుకొని పారాచూట్ ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టేది. ఆడపిల్ల అయినప్పటికీ ఆమెకున్న ధైర్య సాహసాల కారణంగా ఆమె తల్లి కూడా ఆమెను బాగా ఎంకరేజ్ చేసింది. ఇలా ఒకవైపు తన సొంత కళను నెరవేర్చుకుంటూనే తన టీనేజ్లో 7 సంవత్సరాల పాటు స్పిన్నింగ్ మిల్లులో పనిచేసింది వాలెంటినా తెలుసుకోవా. దీనితో పాటు ఎలాగైనా తనకు నచ్చిన స్కైడైవింగ్లో పట్టు సాధించాలి అనే తపనతో స్థానిక ఏరో క్లబ్లో శిక్షణ తీసుకుంటూ తన 22వ ఏట అనగా May 22, 1959 మొదటిసారి ఆకాశంలో డైవింగ్ చేసింది. మొట్టమొదటి స్కైడైవింగ్లో విజయం సాధించాక వాలెంటినాకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగి తన 24 ఏళ్ల వయసులోనే సుమారు 100 పారాచూట్ జంపులు చేసింది. పట్టు విడవని విక్రమార్కునిలా తాను చేస్తున్న ఈ సాహసమే రష్యన్ అంతరిక్ష సంస్థలో జాయిన్ అవ్వడానికి ఊపిరిలూదింది. ఆ సమయంలోనే రష్యా, అమెరికాలు అంతరిక్ష గమనంలో పట్టు సాధించేందుకు గాను పోటీ పడుతున్నాయి. మొట్టమొదటిసారి యూరి గగారిన్ను చంద్రునిపై పంపిన రష్యా గొప్పగా ఫీల్ అవుతుండగా 4 రోజులకే అలన్ షెఫర్డ్ అనే వ్యక్తిని పంపించి అమెరికా రష్యాకు జవాబిచ్చింది. ఇలా వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సమయంలోనే రష్యా స్పేస్ ఏజెన్సీకి ఒక మహిళను అంతరిక్షంలోకి పంపి రికార్డు సృష్టించాలి అనే ఆలోచన వచ్చింది. అసలు 0 గురుత్వాకర్షణ శక్తి గల అంతరిక్షంలోకి వెళ్తే మహిళల యొక్క శరీరం తట్టుకుంటుందా తట్టుకోలేదా అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనాలని భావించింది రష్యా. అందులో భాగంగానే దీనికి సంబంధించి 1961లో పారాచూటింగ్ కాంటెస్ట్ నిర్వహించగా ఈ పోటీలో పాల్గొనడం కోసం వాలెంటినాతో పాటు 400 మంది అప్లై చేశారు. కానీ రష్యన్ స్పేస్ ఏజెన్సీ మాత్రం వారి ప్రొఫైల్ ఆధారంగా వారి యొక్క స్కిల్స్, టాలెంట్ను చూసి అందులో నుంచి కేవలం 5 గురిని మాత్రమే ఈ మిషన్ కోసం ఎంపిక చేయగా అందులో వాలెంటినా తెలుసుకోవా కూడా ఒకరు. ఆ 5 గురిలో ఒకరిగా సెలెక్ట్ అవడంతోనే ఆమెకు ఎనలేని సంతోషంతో ఎక్కడా అసహనానికి గురవ్వకుండా మిషన్ మొత్తం విజయవంతంగా కంప్లీట్ చేసేందుకు పూనుకుంది తెలుసుకోవా. ఈ క్రమంలోనే స్క్రీనింగ్ ప్రాసెస్ చేశాక వాలెంటినాను సెంట్రిఫికేషన్, ఐసోలేషన్ వంటి ప్రక్రియలను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమెను కొన్ని వారాల పాటు ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచారు రష్యన్ అంతరిక్ష పరిశోధక సంస్థ నిర్వాహకులు. ఈ శిక్షణలోనే ఆమె స్పేస్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్తో పాటు MiG-15 జెట్ విమానానికి పైలట్గా వ్యవహరించే స్థాయికి వెళ్ళగలిగింది. అంటే ఈ శిక్షణను వాలెంటినా ఎంత గొప్పగా పూర్తి చేసిందో అర్థమవుతుంది. ఇంతటి పరిపక్వతతో వ్యవహరించడం కారణంగానే రష్యన్ స్పేస్ ఏజెన్సీ కేవలం వాలెంటినాను మాత్రమే అంతరిక్షంలోకి పంపించేందుకు సరియైన మహిళని భావించారు. అప్పటి రష్యన్ ప్రధాని నికితా క్రుషన్చేవ్ రష్యా తరపున ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మహిళ వాలెంటినా తెలుసుకోవా అని అనౌన్స్ చేయడంతో యావత్ ప్రపంచం ఒక ట్రాక్టర్ కూతురు వైపు చూసింది. రేడియోలు, టీవీలు మొత్తం ఆమెను అభినందించాయి. ఇక చివరిగా ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టే రోజు రానే వచ్చింది. పురుషులు మాత్రమే చేయగలిగిన ఈ సాహసం ఒక స్త్రీ చేస్తూ ఉండటంతో ప్రపంచం మొత్తం ఆమెనే చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల ప్రిపరేషన్ తర్వాత జూన్ 16, 1963
బైకనూర్ కాస్మోడ్రోమ్ వేదికగా ఒక్కరిని మాత్రమే మోసుకుని వెళ్లే వోస్టోక్ 6 అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి ఎగిరింది వాలెంటీనా తెలుసుకోవా. ఆమె అంతరిక్షంలో 70 గంటలు గడిపింది. భూమి చుట్టూ కక్ష్యలో 49 సార్లు ప్రయాణించి సుమారు 47 సూర్యోదయాలను చూసింది. అలాగే ఇతర మరొక రష్యన్ అంతరిక్ష నౌకైన వోస్టోక్ 5తో రేడియో సమాచార మార్పిడిని కూడా ఆమె మార్చుకోగలిగింది. 26 సంవత్సరాల మహిళ ఇంత గొప్పగా ధైర్యంగా అంతరిక్షంలో గడపడం రష్యాకు గర్వంగా అనిపించింది. అయితే ఆమె అంతరిక్ష ప్రయాణం అంత సులువుగా ఏమీ కాలేదు. ఈ ప్రయాణంలో ఆమెకు అనేక సమస్యలు తలెత్తాయి. ఆమె హెల్మెట్లో ఏర్పడిన పీడన లోపం కారణంగా విపరీతమైన తలనొప్పి, ప్రయాణ మధ్యలో ఎయిర్క్రాఫ్ట్ లోపం వంటి భయానక పరిస్థితులను ఎదుర్కొంది తెలుసుకోవా. ఎట్టకేలకు తన అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని చివరకు పశ్చిమ సైబీరియాలోని బర్నౌల్ నగరానికి 125 మైళ్ళ దూరంలో సురక్షితంగా దిగింది. ఇలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మహిళగా గుర్తింపు పొందింది వాలెంటీనా తెరెస్కోవా. ఆ తర్వాత ఆమె రష్యన్ స్పేస్ సంస్థలోను, నౌకాదళంలోను, అలాగే రాజకీయంగా కూడా పలు బాధ్యతలు నిర్వర్తించి ఒక గౌరవపూర్వకమైన రష్యన్ మహిళగా పేరు సంపాదించింది. సో ఇది ఫ్రెండ్స్, సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ కూతురు మొట్టమొదటిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళగా ఎదగడం వెనుక ఉన్న స్టోరీకి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.